నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మే వాత్సల్య ఎన్సిపి అజిత్ పవార్ వర్గం సీనియర్ నేత బాబా సిద్దికి హత్యతో లారెన్స్ బిష్నోయ్ ముఠా పేరు మరోసారి తెరపైకి వచ్చింది పోలీసుల కథనం ప్రకారం లారెన్స్ బిష్నోయ్ ముఠాలో ఏడు వందల మందికి పైగా షూటర్లు ఉంటారు ఈ ముఠా స్థానిక గ్యాంగ్స్టర్ల సాయంతో షూటర్లను అద్దెకు తీసుకొని వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి వారి చేత హత్యలు చేస్తూ వారికి బాగా డబ్బు ముట్టి చెప్తుంది లారెన్స్ బిష్నాయ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా దత్తరన్ వ్యాలీలో పుట్టాడు ఇతడి తండ్రి హర్యానా పోలీస్ కానిస్టేబుల్ కృష్ణ జింకలను అమితంగా ఆరాధించే బిష్నాయ్ వర్గానికి చెందిన లారెన్స్ చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో చదివే సమయంలో విద్యార్థి నాయకుడు ఇదే క్రమంలో గోల్డీ బ్రార్ పరిచయమై నేర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాడు కాలేజీ గ్యాంగ్వార్లో తన స్నేహితురాల్ని సజీవ దహనం చేయడం లారెన్స్లో తీవ్ర కసిని పెంచింది రాజస్థాన్లో కృష్ణజింకలను చంపిన కేసులో నిందితుడైన సల్మాన్ ఖాన్ను హత్య చేసేందుకు ప్రాణాళిక వేయడం ద్వారా లారెన్స్ వార్తల్లోకి ఎక్కాడు ఈ ముఠాలో ఎక్కువగా పేదలు బాలలు దారి తప్పిన యువకులు ఉంటారు గతంలో పంజాబ్కే పరిమితమైన లారెన్స్ ముఠా నేరాలు ప్రస్తుతం ఉత్తరాదిలోని పన్నెండు రాష్ట్రాలకు విస్తరించింది కెనడా పాకిస్తాన్ దుబాయ్ అమెరికా దేశాల్లోనూ ఈ ముఠాకు నెట్వర్క్ ఉంది ఈ ముఠాకు ఖలిస్తానీ ఉగ్రవాదులతోనూ ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూపులతోనూ సంబంధాలున్నాయి ఈ ముఠాకు లాజిస్టిక్ న్యాయ వ్యవహారాలు సమాచార సేకరణకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి లారెన్స్ జైల్లో ఉన్న మొబైల్ ఫోన్ సాయంతో ముఠా సభ్యులతో మాట్లాడుతూ ఉంటాడు దేశ విదేశాల్లోని తన అనుచరులతో కమ్యూనికేషన్ కోసం సిగ్నల్ టెలిగ్రామ్ లాంటి యాప్లు కూడా వినియోగిస్తుంటాడు లారెన్స్ బిష్నోయ్ ముఠా పంజాబీ గాయకులు లిక్కర్ మాఫియా డ్రగ్ ట్రాఫికర్లు ప్రముఖ వ్యాపారులను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతుంది దోపిడీలు హత్యలు ఆయుధాల స్మగ్లింగ్ లాంటి నేరాల్లో ఈ గ్యాంగ్ ప్రమేయం క్రమంగా పెరుగుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగులో లారెన్స్ మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని నేపాల్ పారిపోయాడు ఆ తర్వాత రెండు వేల పదహారులో అరెస్ట్ అయి అప్పటి నుంచి గుజరాత్లోని సబర్మతి జైల్లోనే ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాల హత్యతో లారెన్స్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాడు లారెన్స్ పై హత్య దోపిడీ తదితర నేరాలకు సంబంధించి రెండు డజన్ల కేసులున్నాయి నేరాలు చేయడంలో లారెన్స్ ముఠాకు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కు పోలికలున్నాయని పోలీసులు చెప్తారు లారెన్స్ ముఠా కార్పొరేట్ కంపెనీ తరహాలో పనిచేస్తుందని తెలిపారు ఎన్ఐఏ దర్యాప్తు సమయంలో తన హిట్ లిస్ట్లో ఎవరున్నారో లారెన్స్ వెల్లడించారు దాని ప్రకారం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు బిగ్ బాస్ సెవెంటీన్ విజేత మునావర్ ఫారుకీ గాయకుడు సిద్ధు మూసేవాళ్ళ మేనేజర్ షగన్ప్రీత్ సింగ్ బాబా సిద్ధికి కుమారుడు జీషాన్ సిద్ధికి గ్యాంగ్స్టర్ కౌశల్ చౌదరి ఈ జాబితాలో ఉన్నారు మోర్ వీడియోస్ కోసం మార్పుల్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుత చాలా అవసరం ప్రకృతిని శక్తిని మహిళతో పోలుస్తూ నీరాజనం పట్టే గొప్ప సంస్కృతి మన భారతదేశంలోనే ఉంది అలా ఒక మహిళగా సనాతన ధర్మాన్ని దేశహితాన్ని ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా నిలబడుతూ ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతోనే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను నేను ఒక అమ్మాయిగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్ అడుగులు ముందుకు పడాలి అంటే మీ అందరి చేయుత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయతనందించండి అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు ఇది చాలామందికి అర్థం కావట్లేదు కానీ అలా సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ బటన్ ఇచ్చిన తర్వాత అది చెప్పకుండా గూగుల్ పే ఫోన్పే నంబర్ చెప్పడం సమంజసం కాదు అందుకే అది చెప్తున్నాను అది అర్థం కాని వాళ్ళ కోసం చాలా క్లియర్గా స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా నా సంకల్పం ముందుకెళ్తూ మన అందరూ ఈ ఛానల్ ముందుకెళ్లే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంతగా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి గ్రూపుల్లో అలాగే ఎంత చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎన్ని లైక్స్ ఉంటే అంత షేర్ అవుతూ ఉంటుంది వీడియో మీరే ఈ ఛానల్కి బలం మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది అనే విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తూ జై హింద్